Hello, welcome to Rani's Kitchen. Today my recipe egg fried rice. Egg fried rice chala easy ga prepare chesukochu. Chala tasty ga untundi. Ventane chesukochu mana appudukappudu. Edina ba chakka manchiga tinalanipiste ee egg tho mana ventane fried rice chesukunte chala chala baaguntundi. Super tasty recipe. Idikosam mana em cheyalante rice prepare chesukovali. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ వాటర్ వేసి కుక్కర్లో పెట్టేస్తే మనకి రైస్ రెడీ అయిపోతుంది. రైస్ రెడీ చేసుకున్నాక ఆనియన్ ఒక 1 బిగ్ ఆనియన్ కట్ చేసుకోవాలి పీసెస్ కింద. గ్రీన్ చిల్లీస్, టమాటో 2 టమాటోస్ ఇవి రెడీ చేసుకోవాలి. 3 ఎగ్స్కి నేను ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే కొంచెం పెంచుకోండి ఆనియన్స్ అవన్నీ. 3 ఎగ్స్కి ఇది సరిపోతుంది. ఏం చేయాలంటే స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర క్యూమిన్ జీలకర్ర వేసి కొంచెం కరివేపాకు వేయాలి. జీలకర్ర కరివేపాకు వేసి చక్కగా ఒకసారి బాగా కలిపి వేయించుకోవాలి. జీలకర్ర కరివేపాకు మంచి వేగాక ఆనియన్ పీసెస్ వేసేయాలి. ఆనియన్స్ ఐదు చక్కగా మనం మిక్స్ చేసుకుని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ మీకు వెంటనే వేగిపోవాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే చక్కగా మనకి వెంటనే ఫ్రై అయిపోతాయి. బాగా మంచి కలర్ వస్తాయి మీకు. ఇవి బాగా వేగిపోయినాయి కదా, ఇప్పుడు మనం టమాటో పీసెస్ వేసేయాలి. అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటా పీసెస్ కూడా మనకి బాగా చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం అంతా అవసరం లేదు. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. మీ క్వాంటిటీని బట్టి మీరు ఎక్కువ వేసుకోండి, తక్కువ చేసుకుంటే తక్కువ చేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాక అది కూడా బాగా వేగాక చక్కగా మంచి ఫ్లేవర్ వస్తుంది. చాలా బాగుంటుందండి. వేసుకుంటే కొంచెం 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా చక్కగా మంచిగా ఫ్రై అయిపోయింది కాబట్టి మనం బీట్ చేసి పెట్టినాం. 3 ఎగ్స్ ఇస్తున్నాం కదా, ఎగ్స్ దాంట్లో వేసేయాలి. బాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. బాగా మంచిగా మిక్స్ చేసి మనం కొంచెం పసుపు కారం వేసుకోవాలి. టర్మరిక్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. చక్కగా మంచిగా మిక్స్ చేపించేసారా మనకి డ్రైగా చక్కగా పొడి పొడిగా వచ్చేసింది సార్. ఎంత బాగుందో, చక్కగా మంచి ఫ్లేవర్ వస్తూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే రైస్ వేసేసుకోవాలి. ఆ ముందే కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసేయాలి. ఎంతో టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు మనం. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీ రెసిపీ, వెరీ ఈజీ రెసిపీ. తప్పనిసరిగా ట్రై చేయండి. ఇంత ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. మనం అప్పటికప్పుడు బాక్స్లో పెట్టేసి వెళ్ళిపోవచ్చు చక్కగా. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు టేస్టీ ఫుడ్ ఇది. హెల్దీ ఫుడ్ కూడా. కొంచెం ఫైనల్గా కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది.
సరే ఎంత బాగుందో మళ్ళీ ఎన్ని ఇవన్నీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అంటే మనం ప్రిపేర్ చేసుకోవాలి. చాలా చాలా టేస్ట్ చేస్తే ఈజీ రెసిపీ, హెల్దీ రెసిపీ. తప్పనిసరిగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.